నమో తస్ భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్ సమో తస్ భగవతో అర్హతో సమ్మా సంబుద్ధ సమో భగవతో అర్హతో సమ్మా సంబుద్ధ సో ఎవరైతే అర్హంతుడో సమ్యక్ సంబుద్ధుడుకో ఆయనకి మనం ఇప్పుడు నమస్కారం చేసాం అంటే నమోతస్ భగవతో భగవతో అంటే భగవానుడు అర్హతు అంటే అరహంతుడు అరహంతుడు అంటే అరి అంటే ఇది అరహంతుడు అన్న పదం మనకి పాలి భాష నుంచి వచ్చింది పాలి భాష వచ్చేసి బుద్ధ భగవానుడి కాలంలో ఉండేది మనం ఇప్పుడు తెలుగు ఎలాగ మాట్లాడుకుంటున్నామో ఆయన కాలంలో పాలి అనే భాష ఉండేది ఆ భాష భాషలో అరహంతుడు అరి అంటే కోరిక అని అర్థం హంతుడు అంటే చంపేశాడు పూర్తిగా కోరికని తన లోపల చంపేశాడు అటువంటి వ్యక్తిని అర్హంతుడు అంటారు సో భగవాన్ అంటే జ్ఞానోదయం పొందడం అంటే తన లోపల ఉన్న కోరికని పూర్తిగా తీసేయడం అంటే చంపేయడం ఇంకా తన లోపల ఎటువంటి రాగం కానీ ద్వేషం కానీ మోహం కానీ లోభం కానీ అసూయ కానీ ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో అవి తన లోపల మళ్ళీ రావు పూర్తిగా వాటిని తీసేసాడనమాట అయితే బుద్ధ భగవానుడు ముఖ్యంగా మనకి చాలా చోట్ల ఆయన ఈ విధంగా చెప్తాడు నాలుగు ఆర్య సత్యాల గురించి ముఖ్యంగా చెప్తూ ఉంటాడు ఏంట నాలుగు ఆర్య సత్యాలు మొదటిది దుఃఖం దుఃఖం ఆర్య సత్యం అంటారు అంటే జీవితంలో దుఃఖం అనేది ఉంది ప్రతి ఒక్కరి మనసులో కూడా సఫరింగ్ అనేది ఉంది అది మూడు రకాల సఫరింగ్ గురించి చెప్తాడు అంటే రెండో ఆరే సత్యం అంటే రెండో ఆరే సత్యం ఏంటి దుఃఖానికి కారణం కారణం ఏంటి దుఃఖమైతే ఉందని తెలుస్తుంది అంటే నచ్చింది జరగవచ్చు అంటే జరగకపోవచ్చు నచ్చింది జరగవచ్చు అందువల్ల కూడా సఫరింగ్ వస్తుంది కదా అందుకోసం మనకి ఈ దుఃఖానికి కారణం ఏంటి అని ఆయన తెలుసుకున్న సత్యం ఏంటంటే దుఃఖానికి కారణం తృష్ణ తృష్ణ అంటే కోరిక పాలీలో తృష్ణ అంటారు తనహ అంటారు అయితే ఈ తృష్ణ ఏ విధమైన తృష్ణ మూడు రకాల కోరికల గురించి చెప్తాడు ఏంటది భవతృష్ణ విభవతృష్ణ కామతృష్ణ భవతృష్ణ అంటే భవ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలనే కోరిక విభవ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టకూడదనే కోరిక మూడవది కామతృష్ణ కామతృష్ణ అంటే అన్ని రకాల కోరికలు దాంట్లో వస్తువులు కావాలి మనుషులు కావాలి అన్ని వాటి పట్ల తనకుండే ఉండే కోరికని కామతృష్ణ అంటారు ఈ మూడు రకాల తృష్ణల వల్ల కారణం అనమాట మనకి దుఃఖం అయితే ఈ తృష్ణని కనుక తీసేసినట్లయితే ఆ కోరికని తీసేస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈరోజు ఏదో ఒక ఫుడ్ తినాలనిపించింది ఫర్ సపోజ్ గులాబ్ జామున్ తినాలనిపించింది కానీ అది తయారు చేసే వాళ్ళు ఎవరూ లేరు అది బయట కొనుక్కోవడానికి కూడా వీలుగా లేదు అది నా లోపల కోరిక ఉందంటే నాకు అది తినాలనే కోరిక అది ఇంకా ప్రేరేపిస్తూ ఉంటుంది కదా ఇది నాకు కావాలి 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 అనేది నీకు సఫరింగ్ తీసుకొస్తూ ఉంటుంది అది ఇది వద్దు అనుకున్నా కానీ మళ్ళీ సఫరింగ్ ఉంటుంది అంటే నాకు నచ్చని వ్యక్తులు ఎవరో వచ్చారు నాకు వీళ్ళు వద్దు 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 అనుకున్నప్పుడు నా లోపల ఈ కోపం వస్తుంది ద్వేషం వస్తుంది కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ దానిపైన ఇష్టం మళ్ళీ మళ్ళీ కావాలనే ఇష్టం పెరుగుతుంది సో అందుకోసం మన లోపల ఉన్న కోరికని కనుక వదిలేస్తే ఆ వస్తువు ఉన్నా లేకున్నా కానీ మనకి ఆ సంతోషం అనేది మన లోపల నుంచి పోదు అంటే ఆ కోరిక అనేది మన లోపలే పుట్టింది దాన్ని మన లోపలే తీసేయాలన్నమాట సో ఇది మూడో వారే సత్యం అంటే దుఃఖానికి తీసేయాలి అంటే దానికి తృష్ణ మన లోపల ఉన్న కోరికని తీసేస్తే సరిపోతుంది అయితే ఈ కోరికను తీసేయడానికి మార్గం ఏంటి నాలుగోది నాలుగో అరే సత్యం అంటారు అదేంటంటే మనకి ఈ ఆర్య అష్టాంగిక మార్గం అని చెప్తాడు అష్ట అంటే ఎనిమిది అంగాలతో కూడిన మార్గం ఎనిమిది అంగాలు ఏమిటవి మొదటిది సమ్యక్ దృష్టి మనకి దృష్టికోణం అనేది కరెక్ట్గా ఉండాలి మనం దృష్టి అంటే చూడటం అనే కాదు మన మనసులో ఉండే ఆలోచన ఒక దృష్టి ఉంటుంది ఏంటంటే ఈ నేను అనేది పూర్తిగా ఈ శరీరం అనేది ఒక దృష్టి ఉంటుంది ఈ శరీరం ఈ ఆత్మ అనేది ఒక దృష్టి ఉంటుంది అనమాట నిజంగా ఈ నేను నేను అనేది వాళ్ళు ఇంకా పట్టుకొని ఉంటారన్నమాట సో ఆ దృష్టి కోణం మార్చుకోవాలి ఇంకా సమ్మ సంకల్పం సమ్మ సంకల్పం అంటే మూడు రకాల సంకల్పాలు మనం చేసుకోవాలి ఏంటది నిక్కమ సంకప్పో నిక్కమ సంకల్పం అంటే త్యాగం చేయడానికి త్యాగం చేయడానికి మనం సంకల్పం చేసుకోవాలి వదిలేయటానికి రెండవది అహింసా సంకపో అంటే ఎటువంటి ప్రాణిహింస చేయను అనేది అహింసా సంకపో అటువంటి సంకల్పం కూడా చేసుకోవాలి మూడవది అవ్యాపాద సంకపో అవ్యాపాద అంటే మన లోపల ఎటువంటి ద్వేషాన్ని కలిగించుకోను అంటే ద్వేషం వల్లే కదా మనం ఎదుటి వాళ్ళ పైన దాడి చేయగలిగేది లేకపోతే ఆ ద్వేషమే లేకపోతే మనం ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి కోపాన్ని ప్రదర్శించాం కదా సో ఆ ద్వేషాన్ని తీసేయాలనేది అది కూడా ఒక సంకల్పం పెట్టుకోవాలి ఈ మూడు రకాల సంకల్పాలు ఇంకా మన లోపల ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో అంటే ఈ కోరికని చెడుగుణమని చెప్పుకోవచ్చు రాగం అంటాం ఇష్టం ఇష్టాన్ని చెడుగుణం కింద చెప్పుకోవచ్చు ఇంకా ద్వేషాన్ని చెడుగుణం కింద చెప్పుకోవచ్చు కోపాన్ని చెడుగుణం ఇంకా అసూయ ఇవన్నీ కూడా చెడుగుణాలు కిందికి వస్తాయన్నమాట అవి తీసేయడానికి మనం సంకల్పం పెట్టుకోవాలి ఇంకా సమ్మ వాచ మనం మాట్లాడే మాటలు ఎప్పుడూ కూడా అబద్ధాలు దొరలకుండా ఉండాలి సత్యాన్ని ఆధారంగా చేసుకొని మనం మాటలు మాట్లాడాలి కఠినమైన మాటలు మాట్లాడద్దు ఎదుటి వాళ్ళని నొప్పించే విధంగా మనం మాట్లాడవద్దు అనమాట సో మనకి ఎవరైనా కఠినంగా మాట్లాడితే మన మనసులో దుఃఖం అనేది వస్తుంది కదా బాధ కలుగుతుంది కదా ఎవరైనా మిమ్మల్ని తిట్టినా లేకపోతే ఏదన్నా అనరాని మాట అంటే అదేవిధంగా మనం ఎదుటి వాళ్ళని అన్నప్పుడు కూడా వాళ్ళు కూడా దుఃఖపడతారు కాబట్టి మనం ఆ మాటలను వదిలేయాలి అంటే మనం మాట్లాడే మాటలు కూడా సున్నితంగా ఉండాలి ఎదుటి వాళ్ళ మనసును నొప్పించే విధంగా ఉండకూడదు తర్వాతది సమ్మ కమ్మంతు సమ్మ కమ్మంతు అంటే మనం చేసే కర్మలు కూడా సరైనవై ఉండాలి అంటే ప్రాణహింస చేయకుండా ఉండాలి దొంగతనం చేయకుండా ఉండాలి వ్యపచారం చేయకుండా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు ఇంకా మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండాలి ఈ ప్రాణహింస చేయకూడదు చేయించకూడదు అంటే నేను ప్రాణహింస చేయను కానీ నేను చేసే వ్యాపారం ఏంటంటే ఆ జీవుల్ని చంపే వ్యాపారం ఉంటుంది లేకపోతే ఆయుధాల వ్యాపారం ఉంటుంది లేకపోతే పాయిజన్స్ తయారు చేసే వ్యాపారం ఉంటుంది వాటి వల్ల మిగతా ప్రాణులకి నష్టం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యాపారాలు చేయకూడదు ఇంకా రెండవది దొంగతనం మనకి ఎవరిదో యజమాని ఉన్నారు ఒక వస్తువుకి అంటే వేరే వాళ్ళ వస్తువుని తీసుకున్నప్పుడు వాళ్ళకి దుఃఖం కలుగుతుంది కదా మన వస్తువుని ఎవరైనా తీసుకుంటే మనకి బాధ కలుగుతుంది కదా నీ దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది నీ సెల్ ఫోన్ ఎవరో దొంగిలించారు అప్పుడు నీకు సఫరింగ్ ఉంటుంది కదా మనసులో అదేవిధంగా ఎదుటి వాళ్ళ వస్తువులు మనం తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి కూడా సఫరింగ్ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళను కూడా అంటే ఎదుటి వాళ్ళకి హాని చేసే పని మనం చేయకూడదు అనమాట సో ఇది రెండవది మూడవది వ్యభిచారం చేయకూడదు భార్యాభర్తలు అయి ఉంటే కనుక వాళ్ళిద్దరి మధ్య సంబంధం కలిగి ఉండొచ్చు ఒకవేళ కాకపోతే కనుక ఈ వ్యభచారాన్ని మానుకోవాలి మూడో నాలుగోది అబద్ధం చెప్పకూడదు చెప్పించకూడదు ఇంకా కఠినమైన మాటలు మాట్లాడకూడదు ఇంకా అనవసరమైన చర్చల్లో పాల్గొనకూడదు ఇప్పుడు ఏదో మన మనస్సుకి సంబంధించింది లేకపోతే మంచి మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారా అనుకోండి అటువంటివి విన్నప్పుడు ఏంటంటే మనం కూడా మంచి గుణాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అదే అనవసరమైన చర్చల్లో పాల్గొంటే ఏదో ఒక సినిమా గురించో లేకపోతే ఇంకొకరి గురించో ఏదో ఒకటి పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి సో మనం కూడా ఆ మాటలు వస్తాయి మళ్ళీ వీళ్ళు అలాగా అన్నది మన మనం కూడా అక్కడ వచ్చేస్తుంది కాబట్టి అనవసరమైన చర్చల్లో మనం పాటలు పాల్గొనకపోవడం మంచిది అనమాట ఇంకొకటి ఐదవది మద్యపానం ధూమపానం ఈ మద్యపానం ధూమపానం వల్ల ఏంటంటే మన శరీరానికి నష్టం కలుగుతుంది అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి ముందు ఇంకా ధనం నష్టం కలుగుతుంది ఇంకా ఆ కుటుంబ పోషణ కూడా భారం అవుతుంది అతనికి ఇంకా కుటుంబం రక్షణ ఉండదు అనమాట అంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇతను ఎక్కడో తాగి ఉంటాడు ఇంట్లో ఉన్న వాళ్ళకి రక్షణ ఉండదు ఇంకా ఈ కుటుంబాన్ని పోషించడం కూడా భారంగా తోస్తుంది అనమాట అందుకోసం ఈ మద్యపానం వల్ల ఇంకొకటి ఏంటంటే అతడు వర్తమాన స్థితిలో ఉండడు మద్యం తీసుకోవడం వల్ల మద్యం తీసుకుంటే ఏముంటుంది మత్తు ఉంటుంది తను ఏం చేస్తున్నాడో కూడా తెలియదు ఈ మద్యం తీసుకోవడం వల్ల మిగతా నాలుగు శీలాలు కూడా పాటించడం అనేది అంటే అవి కూడా తప్పడానికి అవకాశం ఉంటుంది అందుకోసం దీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ ఐదు శీలాలు అనేది మనం గృహస్థులుగా ఉన్నప్పుడు తప్పకుండా పాటించడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఈ ఐదిటి వల్లే మనం తప్పులు చేస్తూ ఉంటాము ఈ తప్పుల వల్ల ఏంటంటే మనం చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది కదా సో అందుకోసం ఈ ఐదు కూడా మేజర్గా ఉంటాయి ఇంకా సమ్మక్ ఆజీవో మన జీవనం కూడా సరైనది ఉండాలన్నమాట జీవన విధానం కూడా సరైన వ్యాపారాలు చేయడం సరైన జీవిక అయి ఉండాలి ఇప్పుడు మనం లంచం తీసుకోవడం అది సరైన జీవనం కాదనమాట అంటే ఇంకొకళ్ళ దగ్గర నుంచి మనం దోచుకుంటున్నట్లే ఇంకా ఆయుధాల వ్యాపారం చేయడం అది కూడా సరైన జీవన విధానం కాదు సో అందుకోసం మన జీవిక కూడా సరైనదై ఉండాలి ఇంకా సమ్మ వ్యాయామం అంటారు సమ్మ వ్యాయామం అంటే వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ శరీరానికి వ్యాయామం చేస్తే ఏమవుతుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మరి మనసుకి మనసు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి నాలుగు రకాల విషయాల గురించి చెప్తాడు ఏంటంటే మన లోపల ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని తీసేయాలి ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని మళ్ళీ మన మనసులో రాకుండా చేసుకోవాలి ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించాలి మన లోపల ఏవైతే మంచి గుణాలు లేవో వాటిని బయట నుంచి తెచ్చుకోవాలి ఇంకా పెంపొందించుకోవాలి సో ఇది సరైన వ్యాయామం అంటారు ఇంకా సమ్మ సతి సతి అంటే మన శరీరం పట్ల మనసు పట్ల కూడా ఎప్పుడు మైండ్ఫుల్గా ఉండాలి ఎరుకతో ఉండాలి అంటే మన మనసు ఏ విధంగా ఉంది ఇప్పుడు ద్వేషంతో కూడుకొని ఉందా ఇష్టంతో కూడుకొని ఉందా ఇంకా కోపంతో ఉందా లేకపోతే లోభంతో ఉందా అసూయతో ఉందా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి మన మనస్సుని ఇంకా మన శరీరం కూడా వేదన కలుగుతుంది అంటే వేదన అంటే ఫీలింగ్ అని చెప్పవచ్చు అంటే దుఃఖ ఫీలింగ్ ఉందా మంచి ఫీలింగ్ ఉందా ఇది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ మంచి చెడు ఫీలింగ్ వల్లే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం మనకి నచ్చంది బాడీకి నచ్చంది ఏదైనా జరిగిందనుకో అంటే వేదన కలిగిందనుకో వెంటనే రియాక్ట్ అవుతుంది సుఖ వేదన కలిగిందంటే మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది సో అందుకోసం మనం ఎప్పటికప్పుడు మన మనస్సుని శరీరాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాతది సమ్మా సమాధి సమ్మా సమాధి సమాధి అంటే మనసుని ఏకాగ్రం చేయడం అనమాట ఇప్పుడు మనం ఆనా పానా అంటే వచ్చే పోయే శ్వాసని గమనిస్తూ ఉన్నాం ఆనా అంటే వచ్చే పానా అంటే పోయే సతి అంటే వచ్చే పోయే శ్వాస పట్ల ఎరుక కలిగి ఉండటం గమనిస్తూ ఉన్నాం శ్వాస వస్తుంది పోతుంది దాన్ని గమనిస్తూ ఉన్నాం ఇంకేం చేయట్లేదు దాని పట్ల మైండ్ఫుల్గా ఉన్నాం అంతే సో ఈ సమ్యక్ సమాధి ఏంటంటే మన మనస్సులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ఇప్పుడు కూర్చొని ఉన్నా కానీ మీ మనసులో గతానికి సంబంధించిందో లేకపోతే భవిష్యత్తు సంబంధించిందో ఏదో ఒక ఆలోచన రన్ అవుతూనే ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఇక్కడే ఉన్నామా ఈ ఆలోచన హైదరాబాదులో ఉండొచ్చు లేకపోతే ఇంటి దగ్గర ఉండొచ్చు లేకపోతే వేరే చోట ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అది ఎప్పుడు కూడా వర్తమానంలో అంటే ఇక్కడ ఉంటే ఇక్కడ వాటి గురించి ఆలోచించాలి కదా మనం ప్రజెంట్ మూమెంట్లో ఉండాలంటే ఇప్పుడు జరుగుతున్న విషయం పైన ఉండాలి అందుకోసం మన మనస్సు పరిగెత్తుతూ ఉంటుంది గతంలోకో భవిష్యత్తులోకో అలా కాకుండా ఆ పరిగెత్తే మనసుని కొంచెం నిదాన పరుస్తాం స్థిరపరుస్తాము దేనివల్ల సమాధి వల్ల సో ఈ సమ్యక్ సమాధి ఏంటంటే మన మనసులో ఉన్న చెడు గుణాలను తీసేసి మంచి గుణాలను పెంచుకునే సమాధి సో ఒక కొంగ ఒక చేపను పట్టుకోవడానికి ఏకాగ్రంగా చూస్తుంది అంటే చాలా కాన్సన్ట్రేట్తో చూస్తుంది అది కూడా సమాధి కానీ సమ్యక్ సమాధి కాదు ఒక వ్యక్తి దేన్నైనా పట్టుకోవాలని కోడిని కానీ లేకపోతే ఏదైనా పట్టుకోవాలని చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు అది కూడా సమ్యక్ సమాధి కాదు సమ్యక సమాధి ఏంటంటే మన మనస్సులోని చెడు గుణాలను తీసేయడానికి చేసేది సమ్యక్ సమాధి అంటాము సో మనం ఈ సమ్యక్ సమాధిని అభివృద్ధి చేసుకోవడానికి పనిచేయాలి ఇంకా భగవానుడు మనకి కొన్ని సందర్భాల్లో ఈ రకరకాల సూత్రాలను చెప్తాడు అంటే బోధనలు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో వాటిల్లో ఒక స్టోరీ ఉంటుంది అది దమపదంలో మనకు వస్తుంది అయితే ఈ స్టోరీ ఏంటంటే దీర్ఘాయువు గురించి దీర్ఘాయువు అనేది ఒక వ్యక్తి పేరు అనమాట అయితే కాశీ మరియు కోసల రాజులకు ముప్పై తొమ్మిది అంటే ముప్పై రెండు తరాలుగా శత్రుత్వం ఉందన్నమాట ఒక తరంలో రాజు అయిన బ్రహ్మదత్తుడు పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని కోసల మీదకి దండెత్తాడు అంటే ఒక రెండు రాజ్యాలు ఉన్నాయి కాశీ ఇంకా కోసల రాజ్యం ఒక రాజ్యం వాళ్ళకి ఇంకొక రాజ్యం వాళ్ళకి ముప్పై రెండు తరాలు అంటే థర్టీ టూ జనరేషన్స్ ముందు నుంచి కూడా శత్రుత్వం ఉంది వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు చంపుకుంటూ వస్తున్నారు అయితే ఈ తరంలో ఒక తరంలో కాశీరాజు అయిన బ్రహ్మదత్తుడు పెద్ద పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని కోసల మీదకి దందెట్టాడు అప్పుడు కోసల రాజ్య రక్షణ వ్యవస్థ బలహీనంగా ఉండింది కోసల రాజు అతని పేరు వచ్చేసి దిదీతి యుద్ధంలో పరాజయం తప్పదని తలచి మారువేషం ధరించి గర్భవతిగా ఉన్న భార్యను వెంట పెట్టుకొని రహస్య మార్గం ద్వారా కోట నుండి బయటపడినాడు బ్రహ్మదత్తుడు తనను వెతికి పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకొని అంటే ఇతడు తన దగ్గర ఉన్న సైన్యం ఏదైతే ఉందో చాలా బలహీనంగా ఉంది ఇప్పుడు కనుక యుద్ధంలోకి దిగితే కనుక నేను తప్పకుండా ఓడిపోతాను అని అతను ఏం చేస్తాడంటే తన భార్య గర్భవతిగా ఉంటుంది తనను తీసుకొని రహస్య మార్గంలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ రాజుకు కనుక చిక్కాము అనుకోండి ఎలాగైనా చంపేస్తాడు అందుకోసం మనం ఎక్కడైనా తలదాచుకుందాం ఎవరికి కనపడిన చోట అయితే ఒక చిన్న గ్రామంలో ఒక కుమ్మరి వాళ్ళ ఇంట్లో తలదాచుకుంటాడు అనమాట ఇతను రాజు అని అక్కడ చెప్పడు అయితే బ్రహ్మదత్తుడు కోసలను స్వాధీనం చేసుకొని నగరానికి తిరిగి వచ్చి ఈ దిదితిని వెతికి పట్టమనే అంటే ఇతన్ని వెతికి పట్టుకొని రమ్మని ఈ రాజ్య సైనికులకి చెప్తాడనమాట సో ఎందుకంటే ఈ శత్రుశేషం ఉందంటే ఎప్పటికైనా మళ్ళీ నాకు అపాయం ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి అతడు ఎక్కడున్నారో కనుక్కొని అతన్ని తీసుకొని రండి అని వేరే భటులకి చెప్పి పంపిస్తాడనమాట వాళ్ళు కుమ్మరి ఇంట తలదాచుకున్న కొన్నాళ్ళకు దిదితికి కుమారుడు కలిగాడు ఆ బిడ్డకు దీర్ఘాయువు అని పేరు పెట్టాడు దీర్ఘాయువు అంటే ఆయువు అంటే ఆయుషు అని చెప్పొచ్చు దీర్ఘాయువు అంటే ఎక్కువ ఆయుషు అని చెప్పుకోవచ్చు అయితే ఈ దీర్ఘాయువు పదహారు సంవత్సరాల వరకు అతన్ని తన దగ్గరే ఉంచుకొని తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పి నాయనా దీర్ఘాయువు మనం కుమ్మరులం కాదు అంటే ఆ అబ్బాయికి ఇప్పుడు విషయం చెప్తాడనమాట మనకి కోసల సింహాసనం పోగొట్టుకున్నవాణ్ణి నేను నీవు ఆ సింహాసన సింహాసనానికి వారసుడవు ఇది మన కథ అని ఆ దిదీది చెప్తాడనమాట పరిస్థితులు ఒక్కలాగా ఉండవు ఇంతవరకు ఇక్కడ క్షేమంగా గడిపాము ఎప్పుడేమవుతుందో చెప్పలేము కాబట్టి నీవే మాకున్న ఆశ అందుకోసం నీవొక్కడువైనా భద్రంగా ఉండాలి కనుక నీవు మాకు దూరంగా ఊరికి బయట ఎక్కడైనా భద్రమైన చోట నివాసం చూసుకొని జాగ్రత్తగా ఉండు అని అతన్ని అక్కడి నుంచి పంపిస్తాడు పంపించి రాజుకు మంగలిగా పనిచేసే ఇంకొక వ్యక్తి సుఖేషుని స్వంత రాజ్యం అంటే సొంత దేశంలో జీవనం అంటే ఈ కోసల రాజు ఎవరైతే ఉన్నాడో శత్రువు అతని దగ్గర మంగలి పని చేసే ఆ వ్యక్తి దగ్గర ఇతనికి పని దగ్గర చేరుతాడనమాట ఈ దీర్ఘాయువు అయితే రాజులకు క్షవరం చేసిన చేయి మామూలు ప్రజలకు చేయాలంటే బద్దకిస్తుంది కనుక అతడు మేలైన జీవనం కోసం రాజులనే ఆశ్రయించాలని ప్రయత్నంగా కాశీనగరానికి వస్తాడు అయితే ఆ నగరంలో కుమ్మరి వీధిలో వెళ్తుండగా ఒక ఇంటి ముందు సారిన తిప్పుతూ ఏకాగ్ర చిత్తంతో ఈ అంటే ఈ కుండను తయారు చేస్తూ ఉంటాడనమాట ఆ కుండను తయారు చేస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యం వేస్తుంది చూస్తే ఇతడు ముందున్న రాజు అయితే అతడు ఇంకా ఆ మంగలి చూసి అక్కడ ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంకా రాజు దగ్గర మనం ఎట్లాగైనా ఆశ్రయం సంపాదించాలని సో ఇతను ఏం చేస్తాడంటే బ్రహ్మదత్తుడు దగ్గరికి వెళ్ళి ఈ దిదితి ఎవరైతే ఉన్నాడో అతను దాక్కున్న చోటుని చెప్తాడనమాట చెప్తే బ్రహ్మదత్తుడు క్షణం ఆలస్యం చేయకుండా భటుల్ని అక్కడికి పంపించేస్తాడు పంపించి అతన్ని బంధించి ఇద్దరిని భార్యాభర్తల్ని ఇద్దరిని కూడా బంధించి తీసుకొని వస్తాడు అయితే తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా ఒక బండికి కట్టి ఆ ఊరంతా కూడా కొరడాతోటి కొట్టుకుంటూ తీసుకొని వెళ్తారు ఎందుకంటే అప్పట్లో అలా కొట్టుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష వేశారనమాట అంటే చంపడం అయితే ఈ వదశాలకి తీసుకెళ్ళి వెళ్తుంటే ఆ గ్రామం నుండి వెళ్తూ ఉంటారు కదా వెళ్తూ ఉంటే తల్లిదండ్రుల్ని ఒకసారి చూసి రావాలని ఈ దీర్ఘాయికి అనిపిస్తుంది సో అలాగా ఆ నగరంలోకి ప్రవేశించగానే ఈ వ్యధశాలకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులను చూస్తాడు చూసి అతనికి బాగా కోపం వస్తుందనమాట నా తల్లిదండ్రుల్ని ఈ విధంగా చేస్తారా అని కానీ ఈ ఇతనికి వచ్చిన కోపాన్ని ఆ తల్లిదండ్రులు చూ చూస్తారనమాట కొడుకుని చూడగానే ఇతడు కోపంతో ఉన్నాడు అని ఒకసారి పిలిచి ఈ విధంగా చెప్తాడు ఏమనంటే నాయన ద్వేషం ద్వేషంతో ఎప్పటికీ చల్లారదు అది మైత్రి వల్లనే చల్లారుతుంది ఇదే నా చివరి సందేశం మర్చిపోవద్దు అని చెప్తాడనమాట అంటే ఇదే నా చివరి మాట ద్వేషం ద్వేషంతో ఎప్పటికీ చల్లారదు అది కేవలం మైత్రి మైత్రి అంటే స్నేహంతోటే స్నేహంతో చల్లారుతుంది సో ఈ విధంగా చం చెప్పిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని కూడా చంపేస్తాడు ఇతడికి మాత్రం నా తల్లిదండ్రుల్ని చంపారు నేను ఎలాగైనా కానీ ఆ రాజు మీద పగ తీర్చుకోవాలి అది ఏ విధంగా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అయితే బ్రహ్మదత్తుడు సుఖంగా నిద్రిస్తూ ఉంటాడు ఎందుకంటే ఇంకా నాకు శత్రుశేషం ఉందని భావించట్లేదు ఎందుకంటే వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరిని చంపేశాను ఇంకా అతడికి వారసులు కూడా ఎవరూ లేరని ఇతను అనుకుంటున్నాడు అయితే అతనికి ఈ విధంగా తెలుస్తుంది ఏంటంటే ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు అతన్ని బయట ఊరికి పంపించారు అయితే కానీ అతను ఎక్కడున్నాడో మాత్రం ఎవరికీ తెలియదు సో ఒకరోజు నిద్ర మేల్కొన్న తర్వాత బ్రహ్మదత్తునికి ఒక చోట ఒక వేణుగానం వినిపిస్తుంది అనమాట అంటే ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు అయితే ఆ వేణుగానం వినిపించే చోటికి వాళ్ళ మంత్రిని పంపిస్తారు ఎవరు వాయిస్తున్నాడో వాడిని తీసుకొని రా అని అయితే అతన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఈ కుర్రవాడు ఎవరు అంటే ఈ కుర్రవాడు వేరే చోటు నుంచి వచ్చారు నా దగ్గరే విద్య నేర్పించడానికి పెట్టుకున్నానని వేరే అతను చెప్తారనమాట అయితే ఇతన్ని నాకు దగ్గరగానే ఉంచండి ఇప్పటి నుంచి నా ఆస్థానంలోనే ఉంటాడు అని అతన్ని దగ్గరగా పెట్టుకుంటాడు అనమాట సో ఈ విధంగా ఈ వేణుగానం వినటం తనతో పాటే ఉంచుకోవడం ఇతడికి తెలుసు ఈ దీర్ఘాయుకి తెలుసు తల్లిదండ్రులను చంపింది ఇతనే అని కానీ ఈ రాజుకి మాత్రం ఇతను శత్రువు కొడుకు అని మాత్రం తెలియదు అనమాట అయితే ఒకసారి వీళ్ళు రాజులు సామాన్యంగా వేట కోసం అడవికి వెళ్తూ ఉంటారు కదా అడవికి వెళ్ళినప్పుడు ఇతన్ని కూడా వెంట తీసుకొని పోతారు వెంట తీసుకొని పోయినప్పుడు ఏంటంటే బాగా అలసిపోయి ఉంటాడు అనమాట అలసిపోయి నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను నువ్వు జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే ఇతని మీద బాగా నమ్మకం కలిగింది ఇప్పటికీ అయితే ఇతను విశ్రాంతి తీసుకుంటాడు విశ్రాంతి తీసుకున్నప్పుడు తనకి బాగా తల్లిదండ్రులు చంపిన విషయం అంతా కూడా గుర్తొస్తుంది నా తల్లిదండ్రులు చావుకి ఇతనే కారణం ఇప్పుడు నిద్రపోతున్నాడు ఒకవేళ నేను చంపదలుచుకుంటే ఇదే సరైన సమయం అని కత్తి తీసి పొడవు పోతాడనమాట పొడవు పోయి ఒక్కసారిగా ఆగిపోతాడు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఏమని ద్వేషం ద్వేషంతో ఎప్పటికీ చల్లారదు అది కేవలం మైత్రితోనే చల్లారుతుంది ఆ ఒక్క మాట గుర్తొచ్చి ఆగిపోతాడనమాట ఆగిపోయిన తర్వాత కొంతసేపటికి ఈ రాజు లేస్తాడనమాట ఈ రాజుకి ఒక కల వస్తుంది పడుకున్నప్పుడు ఎవరో నన్ను కత్తితోటి చంపబోయారు అని అయితే ఈ అబ్బాయికి చెప్తాడనమాట నన్ను నాకు ఈ కళ వచ్చింది నేను పడుకొని ఉన్నప్పుడు అంటే అది కళ కాదు అది నిజమే నేను చంపబోయింది నేనే మీరు నా తల్లిదండ్రుల్ని చంపారు అందుకోసం నేను చంపబోయాను కానీ మా తండ్రి చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి ఏంటి వైరం వైరంతో ఎప్పటికీ శాంతించదు అది అవైరంతోటే శాంతిస్తుంది అందుకోసం నేను మిమ్మల్ని చంపట్లేదు నేను మీకు చంపే అవకాశం వచ్చినా కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అంటే ఇతడ ఏం చేస్తాడంటే నువ్వు ఒక పని చేయి నా రాజ్యం తీసుకో అంటే నాకు రాజ్యం ఏమీ అవసరం లేదు అంటాడనమాట అయితే ఇతను ఏం చేస్తాడంటే తన కూతురు నుంచి పెళ్ళి చేసి అతన్ని అతనికి రాజ్యం ఇస్తాడనమాట సో ఈ విధంగా మనకి ఒకవేళ అతన్ని కనుక అప్పుడు చంపేసి ఉన్నట్లయితే తనకు సంబంధించిన వాళ్ళు ఇతని మీద పాక్పడతారు మళ్ళీ వాళ్ళు వీళ్ళని వీళ్ళని వాళ్ళు సో ఈ వైరం వైరంతో ఎప్పటికీ క్షమించదన్నమాట అప్పటికే ముప్పై రెండు తరాలుగా ఈ వైరం అనేది వస్తూ ఉంది కానీ ఇప్పటికి ఆపకపోతే అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా సో చిన్న చిన్న విషయాలకి కూడా మనం మన లోపల ద్వేషాన్ని కలిగించుకుంటాం ఇప్పుడు ఆ ద్వేషాన్ని కలిగించి ఎదుటి వాళ్ళ మీద చూపించే ముందు ఒక ఒకసారి మనం ఈ విధంగా ఆలోచించాలి మన మీద ఎవరైనా కోపం కానీ ద్వేషం కానీ చూపిస్తే మనం ఎంత బాధపడతామో అదే మనం ఎదుటి వాళ్ళ మీద చూపించినా కానీ అదే దుఃఖం కలుగుతుంది కదా అందుకోసం మనల్ని మనం చెక్ చేసుకోవాలి అసలు మన లోపలే కదా ఆ ద్వేషం అనేది కలిగింది ఆ ద్వేషం కలగడానికి కారణం ఏంటి సో ఈ దుఃఖం కలగడానికి ఏంటి మన లోపల ఈ రాగం కలగడానికి కారణం ఏంటి సో మన లోపల వెతుక్కోవాలి మన లోపల వెతుక్కొని సుఖానికైనా దుఃఖానికైనా కానీ మన మనసులోనే సమాధానం ఉంటుంది అందుకోసం మన మనస్సులోనే ఆ సమాధానం వెతుక్కొని దాన్ని అక్కడే అంతం చేయడానికి ప్రయత్నించాలి సో ఇది ఈరోజు ధమ్మ ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు